గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరికొద్దిసేపట్లో అయితే ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ప్రజలు ఉన్నారో వారందరూ అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి, వర్షాలు భారీగా కురుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇక పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ తూనిలో వాలులు పడుతూ ఉన్నాయి. రాయలసీమ జిల్లాలోని కర్నూలు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రేపు ఉదయానికి ఇది తుఫానుగా మారడుందని అధికారులు తెలిపారు. అయితే ఏపీపై ఈ తుఫాను ప్రభావం ఉండబోదు అన్నారు. ఏది ఏమైనా కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేయడం జరిగింది. ఇక తెలంగాణలోకి చూస్తే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఎంబీఎన్ఆర్ జిల్లాల్లోని నేడు తేలికపాటి నుంచి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్.